డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కేవలం 90 రోజుల శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశం పొందండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనం చెన్నైలో ఉన్నాం. చెన్నైలో ఉంటే మనం ఆల్మోస్ట్ అందరు లెజెండరీ యాక్టర్స్, అట్ ది సేమ్ టైమ్ 24 క్రాఫ్ట్స్ సంబంధించిన ప్రతి టెక్నీషియన్స్ కూడా పలకరించే పని ఎప్పుడు చేస్తూనే ఉంటాం. అట్ ది సేమ్ టైం ఆ లెజెండరీ సంబంధించిన అవార్డ్స్ రివార్డ్స్ కూడా చూపించడం ఎంతో ఆనవాయితీ మనకి. ప్రజెంట్ నేను ఒక లెజెండరీ సింగర్ ఇంటి దగ్గర ఉన్నాను. షీఈస్ దెన్ గ్రేట్ వర్సటైల్ సింగర్ సుశీల గారు. పి సుశీల గారు అంటే ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 65 to 70 ఇయర్స్ అయింది. 80,000 పైగా పాటలు పాడిన ఏకైక సింగర్ అండ్ ఆమెకు రాణి బిరుదు లేదు. సో అలాంటి ఒక సింగర్ నిజంగా ఆమె పాడిన పాటలు ఎప్పుడూ కూడా మన మదిని కలిచి వేస్తూ ఉంటాయి. అండ్ ఆమె ఎన్నో వేల పాటలు పాడటమే కాకుండా ఆమెకు సంబంధించిన సేవా కార్యక్రమాలు కూడా పి సుశీల ట్రస్ట్ అని పెట్టి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయటం, నిజంగా ఈ మధ్యన సింగర్స్ అందరికి కూడా ఆమె ట్రస్ట్ నుంచి ఒక అమౌంట్ ఇవ్వటం అండ్ బంగారు కంకణం తొడిగి, అంటే ఏదో ఒకటి చేయాలి, సంపాదించిన దాంట్లో మనం ఏదో ఒకటి చేయాలి అండ్ ఇబ్బందుల్లో ఉన్న సింగర్స్కి ఏదో విధంగా ఆదుకోవాలి అండ్ ట్రస్ట్ ద్వారా చాలామందికి మంచి పనులు చేయటమే కాకుండా ట్రస్ట్ ద్వారా వచ్చే డబ్బును కూడా ఎప్పటికప్పుడు కూడా సింగర్స్కి అందిస్తూనే ఉన్నారు. సో సుశీల మోహన్ ఇక్కడ ఉంది. సో ఒకసారి ఇది సుశీల గారి ఇల్లు, లోపలికి వెళ్ళి సుశీల గారికి సంబంధించిన కొన్ని అవార్డ్స్ చూద్దాం అన్నమాట. అండ్ సుశీల గారు చెన్నై వచ్చినప్పటి నుంచి కూడా ఇదే ఇంట్లో ఉంటున్నారు. ఎంత వైభోగంగా ఈ ఇంటిని కట్టించారు ఆ రోజుల నామ. చాలా గ్రాండ్గా లగ్జరీగా ఉంది చూడటానికి కూడా. ఇక్కడ వచ్చిన వాళ్ళకి గెస్ట్ హౌస్లు ఇక్కడ అరేంజ్ చేశారు. అండ్ ఇదంతా కూడా సుశీల గారి హౌస్. గ్రీనరీ కూడా చాలా అందంగా ఉంది. ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఈ గ్రీనరీ అంతా కూడా ఎంతో చాలా బాగుంది లోపల కంప్లీట్గా. అండ్ ఇటు సైడ్ ఒక గ్రీనరీ వచ్చింది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. గెస్ట్ వచ్చినప్పుడు కూర్చోడానికి అనుకుంటా ఐ థింక్ ఇదంతా గ్రీనరీ పెట్టుకున్నారు. ఇక్కడే కంప్లీట్గా అంతా అటు సైడ్ బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీనరీ. అండ్ సుశీల గారి టేస్ట్ తగ్గట్టుగా ఇంటిని కూడా డిజైన్ చేసుకోవడం జరిగింది. అండ్ సుశీల గారు ఆల్మోస్ట్ చాలా ప్రకృతికి చాలా ఇష్టమైన చెట్లను పెంచుకోవటం అండ్ ప్రకృతిలో ఎక్కువగా జీవించటం ఇలాంటివి ఫస్ట్ నుంచి కూడా ఆమెకి ఇష్టం. అండ్ ఈ సైడ్ అంతా గ్రీనరీ. అండ్ బయట బాల్కనీ ఒకసారి చూసాం, వచ్చిన గెస్ట్ కూర్చోడానికి అనుకుంటా. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం సుశీల గారికి సంబంధించిన కొన్ని అవార్డ్స్ని మనం. అండ్ సుశీల గారికి ఆల్మోస్ట్ రాని అవార్డు లేదు. నేషనల్ అవార్డ్ గారి నుంచి అండ్ పద్మభూషణ్ లాంటి అవార్డ్స్ కూడా వచ్చాయి. ఒకసారి ఆమెకు సంబంధించిన అవార్డ్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ గవర్నమెంట్స్ నుంచి అందించిన పురస్కారాలు అన్నమాట ఇవి కూడా. ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ మన పి సుశీల గారికి వచ్చింది. ఎందుకంటే 80,000 పైగా పాటలు పాడారు. ఆల్మోస్ట్ 1935 రికార్డెడ్ అప్ టు సో డ్యూట్ కోరస్ బ్యాక్గ్రౌండ్ 6 Indian languages సిన్స్ 1960s వెరిఫైడ్ 28 January 2016 అఫీషియల్లీ. అమేజింగ్. సుశీల గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇచ్చింది ఇది. అండ్ ఇది పద్మభూషణ్, సుశీల గారికి వచ్చిన పద్మభూషణ్. ఇది సుశీల గారు ఎలా ఉన్నారో ఇంట్లో లోపలికి రాగానే ఒక పాజిటివ్ వైబ్ అలా నవ్వుతూ ఆమె ఫోటోని ఇలా ఇక్కడ పెట్టారనమాట. అండ్ కొన్ని నంది అవార్డ్స్ అండ్ కొన్ని ఆమెకు సంబంధించిన అవార్డ్స్ కూడా ఇక్కడ పెట్టారు. అండ్ రీసెంట్ సుశీల గారి ఫోటో ఇది. ఇక్కడ కొన్ని అవార్డ్స్ పెట్టారు. ఇక్కడ లోపల గెస్ట్ వచ్చినప్పుడు కూర్చోడానికి ఒక రూమ్ అరేంజ్ చేశారు. అండ్ కంప్లీట్గా ఇక్కడ సుశీల గారికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని మనం చూడొచ్చు. ఆమె డే 1 నుంచి కెరీర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రికార్డింగ్, తర్వాత ఎలా అన్ని రికార్డింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా కొన్ని ఇక్కడ డిస్ప్లే చేశారు ఫొటోస్ని. అండ్ లాస్ట్ ఇక్కడ ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారు అండ్ ఇక్కడ వాళ్ళ హస్బెండ్తో ఉంది
కొన్ని ఫొటోస్ అన్ని చాలా నీట్గా కలెక్ట్ చేశారు. చిన్నప్పుడు సుశీల్ గారు ఎలా ఉన్నారు అండ్ సుశీల్ గారు ఫ్యామిలీ, సుశీల్ గారు బాబు అక్కడ ఉన్నారు అండ్ ఇదంతా సుశీల్ గారు ఫ్యామిలీ అనుకుంటా ఐ థింక్. సో కంప్లీట్గా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోస్ని గ్యాలరీలో ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకసారి చూస్తే అర్థమవుతుంది మనకి. సో ఇన్ని ఇయర్స్లో ఇన్ని వేల పాటలు అసలు ఎలా పాడగలిగారు అండ్ ఎలా ఫ్యామిలీ సహకరించింది, అట్ ది సేమ్ టైం ఆ రోజుల్లో కాంపిటేటివ్గా ఉన్న రోజుల్లో కూడా ఆమె ఈదుకుంటూ ఈ ప్రపంచంలో, అంటే ముఖ్యంగా సినిమా వాళ్ళకి ఆడవాళ్ళకి అసలుకి చాలా కష్టంగా ఉన్న రోజుల్లో కూడా ఆమె ఇవన్నీ కూడా ఛేదించుకొని ఇంత దూరం వచ్చి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ సింగర్గా నిలబడి ఒక పద్మభూషణ్ అండ్ గిన్నీస్ బుక్ రికార్డ్ రావడం అనేది గ్రేట్. నిజంగా ఆమె లైఫ్లో జరిగిన మిరాకిల్స్ అండ్ అచీవ్మెంట్స్ అండ్ హార్డ్ వర్క్ ఏంటి అండ్ ఆమె సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి, ఆమె మాటలను తెలుసుకోవాలని ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నాను నేను కూడా. సుశీల్ గారు రావడానికి సిద్ధంగా ఉన్నారు అండ్ సుశీల్ గారు వస్తున్నారు. సుశీల్ గారిని అడిగి ఇంకా మరిన్ని విశేషాలు మీకోసం తెలియజేస్తాను. ఈలోపు కొంత అవార్డ్స్ అయితే చూపించడానికి నేను ట్రై చేస్తాను. అమ్మా నమస్తే, ఎలా ఉన్నారు? నిజంగా మీ ఇల్లు చూస్తుంటే అండ్ ముఖ్యంగా ఎదురుగా ఫోటోను చూసారా, నవ్వుతూ ఉన్నారు. అంటే ఎవరు వచ్చినా ఇంటికి నవ్వుతూ వెళ్ళండి అని ఒక మీనింగ్ కనిపిస్తుంది. నిజంగా దేవుడు గొప్ప వరం ఇచ్చారు అంటే అక్కడ గిన్నీస్ బుక్ రికార్డ్ ఒకటి, పద్మభూషణ్ ఒకటి. చాలా హ్యాపీగా అనిపించింది అవి చూసినప్పుడు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసినందుకు ఇంటర్వ్యూని థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. లోపలికి వెళ్దామండా. ఏదమ్మా? తమిళ తాయ్. ఇది ఓ మై గాడ్. నిన్న సాయంత్రం సూపర్ సూపర్ రాజశ్రీ వెన్నీరడ నిర్మల ఓకే అందరు వచ్చారు యాక్టర్స్ అందరికి తమిళ తాయ్ బొమ్మ. బట్ ఇన్ని ఇయర్స్ బ్యాక్ కట్టినా కానీ ఇల్లు ఇంత కొత్తగా ఉందమ్మా ఇంకా.